వారాహి సభలో చాలా ప్రత్యేకమైనది. వంద రోజులు దాటింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఆంధ్రప్రదేశ్లో ఈ వంద రోజులు ఎప్పుడు రోడ్ల మీదకి రాలా, బయటికి ఎంతసేపు, అభివృద్ధి సంక్షేమం ప్రజలకు ఎలా మేలు చేయాలి, ఏమేం ప్రామిస్ చేశాం, వాటిని ఎలా నిలబెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, దాన్ని ఎలా నిలబెట్టాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, క్యాబినెట్ కానీ, ఎన్డీఏ ఎమ్మెల్యేలు కానీ, జనసేన కానీ, అందరం ఒకటి ఆలోచిస్తూ ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని గెలిచిన రోజున ఏం చెప్పాం, 164 సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి, 21 మంది ఎంపీలుగా గెలిచి, ఆంధ్రప్రదేశ్ బలం, ఆంధ్రప్రదేశ్ విజయం, కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది. గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటే, ఏ పార్టీ కూడా మనం పగ ప్రతీకార రాజకీయాలు ఉండో, ద్వేషించం, చాలా మర్యాదగా వినమ్రతతోటి ఉన్నాం. దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు, కించపరిచారు, అవమానం చేశారు, చాలా అవమానాలు పొందాం, పరాభవాలు చెందాం. ఏ రోజు పల్లెత్తు మాటల్లో స్థాయి పెరిగిపోయి ఏ ఏడు కొండల వాడైతే ఏ కలియుగ దైవం ఆయనకు కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం, మాట్లాడకుండా ఎందుకుంటాం. ప్రతి ఎలక్షన్ ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తామా, అన్ని రాజకీయాలైనా, అన్ని ఓట్ల కోసమేనా? నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా తల్లి పాదాల సాక్షిగా, వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా. ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా, కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈరోజున. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. దీనినే ఎమినెంట్ జ్యూరిస్ట్, లీగల్ లూమినరీ నానీభాయ్ పాల్కీవాలా గారు చెప్పారు ఒక మాట, ధర్మో రక్షతి రక్షత అని ఆయన చెప్పిన మాట, లా ఈజ్ కోడిఫైడ్ ధర్మాన్ని, ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే, ఒక చట్టంలో బిగిస్తే అది చట్టం అవుద్దని. ఈరోజున నాకు అన్యాయం జరిగింది, నేను బయటికి రాలా. అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తూనే ఉన్నారు, భరిస్తూనే ఉన్నాం. కల్తీ ప్రసాదాలు పెట్టారు ఇదే తిరుపతిలో. గతంలో జరిగిన వారాహి సభలో
మీకు తెలియజేశాను అపచారం జరుగుతోంది, సరిదిద్దుకోండి అని చెప్పాను. విన్లా 11 సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాల కొంత నేను ఈ స్పీచ్ కొంత ఇంగ్లీష్లో కూడా మాట్లాడాల్సి వస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అర్థం అవ్వాలంటే కొంత ఇంగ్లీష్లో తప్పదు, అక్కడక్కడ కొంచెం సహకరించండి. This is regarding మీరు ఇక్కడున్న యువతకి, ఇది ఎలక్షన్ సమయం కాదు, వినండి, ఇది ఎలక్షన్ సమయం కాదు, సినిమా సమయం అంతకంటే కాదు, ఇది భగవంతుడి సమయం. ఇది ముస్లింస్ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి, ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. మీరంతా వాళ్ళ అల్లా అంటే ఆగిపోతారు. మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. సినిమా హీరోలకి, నేను కూడా సినిమా హీరోనే, ఎప్పుడు గౌరవం ఇవ్వాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి. మీరందరూ యువత, వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించేవాళ్ళు. నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు కుట్టించుకోవడానికి రాలా, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. దయచేసి శ్రద్ధగా వినండి. టుడే టు ద ఎంటైర్ నేషన్ ఐఎమ్ అడ్రెస్సింగ్ దిస్ ఫ్రమ్ తిరుపతి రిగార్డింగ్ ద డెసెక్రేషన్ ఆఫ్ Lord Balaji. I came in front of you not as Deputy Chief Minister of Andhra Pradesh, not as Janasena Party President, but as an average citizen of Bharat, of a nation, and as a practitioner of Sanatana Dharma, I came in front of you all. Oka deputy CM gano, Janasena Party adhyakshudu gano, nenu ikkadiki rala sagatu bharatiyudiga, sagatu hindava dharmanni paatinche hinduvuga nenu mee munduku vachanu. సగటు భారతీయుడుగా నా సనాతన ధర్మాన్ని, నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. ఇస్లాం, క్రిస్టియన్, సిక్, బౌద్ధం మొదలగు అన్య మతాల్ని గుండెల నిండుగా గౌరవిస్తాను. I worship my Hindu Sanatana Dharma and I respect Islam, Christianity, Sikhism and Buddhism and all the dharmas existing in this world.
భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం, ఇతర మత ధర్మాల్ని గౌరవించేది సనాతన ధర్మం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన జనరాజ్యతంత్రాః శుభమస్తు పశుపక్షి వృక్షకీటేభ్యః లోకాః సమస్తా సుఖినో భవంతు. ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కళ్ళే బాగుండాలని కోరుకోలా, వసుదైక కుటుంబకం, పశువులు పక్షులు మనుష్యులు అన్ని ధర్మాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం, ధర్మానికి నిలువెత్తు స్వరూపం అయిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన ఏడు కొండల వారికి ప్రసాదంలో అపచారం జరిగింది. దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దానిని రాజకీయం చేయొద్దంటారు, అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. వెన్ ఐ ప్రాక్టీస్ మై ధర్మ, వెన్ ఐ ప్రాక్టీస్ మై సనాతన హిందూ ధర్మ, ది సో కాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ ట్రై టు పుట్ మీ డౌన్, ట్రై టు పుట్ అస్ డౌన్, ట్రై టు మార్కెట్ అస్, ట్రై టు రిడిక్యూల్ అస్. దిస్ ఇస్ వాట్ ఎన్ యావరేజ్ సనాతని హిందూ హ్యాస్ టు గో త్రూ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్. ఇఫ్ ప్రాక్టీసింగ్ మై ఓన్ ధర్మ ఈజ్ అ సిన్ టు ద సో కాల్డ్ పీపుల్ హు కమెంట్ ఆన్ అస్ ఫర్ ద సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, దెన్ లెట్ మీ టెల్ యూ, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. Amen. Unapologetic Sanatani Hindu. But I will respect Islam. I respect Christianity. I respect Sikhism, I respect Buddhism and all the other dharmas, but I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. And I will also safeguard, I'm conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will safeguard my Sanatana Dharma with my life. If it gets attacked, trivialized, and abused, if I have to lose everything, including my life and my political position as deputy CM and this political power, I am ready to let it go. This is a oath I have taken in my life when I was at the age of 21 in the same Tirupati, when I was looking at the foothills of Lord Balaji, looking at the caption, looking at the sloka, ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తుందని.
చెప్పండి. ఇక్కడున్న మీ అందరికీ తెలుసు, నేను ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు. ఎప్పుడు ధర్మం తప్పలా. ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ వినిపిస్తే ఆపేసి నా గౌరవాన్ని ప్రకటించిన వాడిని. ఒకటి కాదు, రెండు కాదు, అనేక పర్యాయాలు. నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్సీ, వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థడాక్సీ చర్చికి సంబంధించిన వ్యక్తులు, నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికి వచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను, నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను. నేను అందరికీ చెప్తాం, నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తున్నా, ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో, ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో, గెలుస్తుందో, ఓడుతుందో, కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా. ఏ రస్తాలో కూడా సంకెళ్ళు కూడా సవాల్ చేస్తాయో, ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలై మండుతుందో అదే నా రస్తా. ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రస్తా. అందుకే పరాభవం చెందిన, పరాజయాలు పొందిన, ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటానంటే నా సనాతన ధర్మం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం. ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు. గతంలో శ్రీరామచంద్రుణ్ణి, మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షాలతో కొడుతూ, చెప్పులతో కొడుతూ, ఊరేగింపుతో తీసుకెళ్లారు. మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే, కాదు రామాయణం కల్పవృక్షం కాదు, రామాయణం విషవృక్షం అని అన్నారు. ఈ మధ్యలో మొన్న రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల నరికేస్తారు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడు కొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని, ప్రారంభోత్సవాన్ని నాచ్ గానా నాచ్ గానా నాచ్ గానా సభగా చెప్తారాయన. మా మనోభావాలు దెబ్బతినవు. ఆనరబుల్ అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ సేస్ అయోధ్య సెరమనీ వెన్ హీ కంపేర్స్ టు ఇట్ ఇస్ ఎ నాచ్ గాన్ సభ, నన్ ఆఫ్ ద సనాతని హిందూస్ షుడ్ నాట్ గెట్ హర్ట్, వి హ్యాడ్ బి హ్యాపీ అబౌట్ ఇట్. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. మన హిందువులుగా మనం బాధపడకూడదు, రాముడిని తిడితే బాధపడకూడదు, నోరెత్తకూడదు అన్నాం అనుకోండి, మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం. ద మూమెంట్ వి సే వి హావ్ టు సేఫ్ గార్డ్ అవర్ రిలీజియన్ వెన్ యూ అబ్యూస్ లార్డ్ శ్రీరామ, నన్ ఆఫ్ అస్ షుడ్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ద మూమెంట్ వి అటర్ అవర్ పెయిన్, ద మూమెంట్ వి సే అవర్ వాయిస్, ద మూమెంట్ వి సే వి రిఫ్లెక్ట్ అవర్ పెయిన్, suddenly we become Hindu fanatics.
Would you dare to do the same thing to Islam? Do you have the same thing to do Christianity? No, you won't do it. Because Hindus are a docile society. They believe in karma. Let the God punish them. Let me tell you, we are deeply hurt. అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టచ్చు, కానీ మనకి బాధపడే హక్కు లేదు. బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు. భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు, అపహాస్యం చేయి, అన్య మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్ సూడో సెక్యులరిస్ట్. ద సో కాల్ సెక్యులరిస్ట్ ఇస్ వాట్ దే సే, యు అబ్యూస్ సనాతన ధర్మ. Not even a word against Islam, not even a word against Christianity. You won't dare to do it. That's the definition of secularism for you people. దశాబ్దాలుగా చూస్తున్నాం, ఇదేం కొత్త కాదు. చట్టాలు కూడా పనిచేస్తాయా? చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు, ఇంకా దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు, కానీ వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇదన్నా సరదాగా చెప్పట్లా, ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ, ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు. సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం. మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి, శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి, అమ్మవారిని తిట్టండి, సరస్వతి అమ్మవారిని ఏదైనా చేయండి, ఒక కోర్టులు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా. దిస్ ఇస్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ జస్టిస్. లా అప్లైస్ వీక్లీ టు ద స్ట్రాంగ్ and strongly to the weak. This proves majority means not necessarily strength, it could be a weakness also, because secularism is one way, not two way, according to the so called pseudo secularists. Macaulay praveshapettina 18th shatabdhamlo Macaulay praveshapettina cultural imperialism, I repeat, cultural imperialism initiated by Macaulay. Vilandaru sanatan dharma ni titte so called who abuse sanatan dharma, you are the descendants of Macaulay. Samskrutika samrajyavadam, cultural imperialism, inka ramunni sanatan dharmam pai daadi chese vallallo inka వెళ్ళునుకుంటూనే ఉన్నాయి. ఈ కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా చిగురులు తొడుగుతూనే ఉన్నాయి. సనాతన ధర్మం మీద, హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వి ట్రస్ట్, గాడ్ సేవ్ ద కింగ్, సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్రరాజ్యాలు కనిపించవు. మిడిల్ ఈస్ట్లో ఉండే ఇస్లామిక్ దేశాలు, ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం. మాది ఇస్లామిక్ రాజ్యాలను ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్ట్లకి అవేం కనిపించవు. తూర్పు పాకిస్తాన్ 1971లో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో 3630 మంది దేశ సైనికులు చనిపోయారు, 9856 గాయపడ్డారు, 213 మంది ఈ రోజుకి అచూకి లేదు. దానిని మనం రక్తంతో దాన్ని దానికి విమోచన కల్పిస్తే, బంగ్లాదేశ్కి అవసరిస్తే
అవతరించే సహాయం మనం చేస్తే అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకుంటే దానికి సూడో సెక్యులర్స్లు ఏం మాట్లాడరు. అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూడో సెక్యులరిస్టులు మాట్లాడరు, ఒక్కళ్ళు మాట్లాడరు. ఒక్క సెక్యులర్ సూడో సెక్యులరిస్ట్ వాదులు ఒక్క నోరు మీద పరు, ఎందుకంటే నోరు ఎత్తకూడదు. నోటికి తాళాలు వేయడానికి చట్టాలు ఉన్నాయి. మనం చెప్పామనుకోండి మనం మాట్లాడకూడదు, మన నోట్లు లాక్ చేయడానికి తాళాలు ఉన్నాయి చట్టాలని. మౌనంగా పళ్ళ బిగున బాధని భారతీయుడు, సగటు భారతీయుడు అణుచుకుంటూ భరించాలి. దీనికి కారణాలు అనేకం. మొదటిది మన సమాజంలో ఐక్యత లేకపోవడం. కులాలు, సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం, పిరికితనాన్ని మంచితనం అనుకోవటం, చేతగానితనానికి సహనం అని పెట్టుకోవటం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలు అయిపోయినాయి. వెల్ ఎనీ వన్ సేస్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, హూఎవర్ అబ్యూజింగ్ సనాతన ధర్మ దే గెటింగ్ అవే విత్ ఇట్ ఓన్లీ అండ్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఇస్ ఇన్ భారతీయ సొసైటీ, ఇన్ భారతీయ ల్యాండ్స్కేప్. వీ డోంట్ హ్యావ్ ద యూనిటీ, వీ డోంట్ హ్యావ్ ద ఇంటిగ్రిటీ. యాజ్ వీఆర్ డివైడెడ్ బై కాస్ట్, వీఆర్ డివైడెడ్ బై రీజియన్, వీఆర్ డివైడెడ్ బై లింగ్విస్టిక్ అబిలిటీస్ అండ్ దట్స్ వాట్ ద రీజన్ ఇస్. నౌ ద టైమ్ హ్యాస్ కమ్. Let us all come together. దేశం మొత్తం శ్రీరాముడిని పూజిస్తుంది, కానీ శ్రీరాముడిని పాదరక్షలతో కొట్టి ఊరేగింప తీసుకెళ్తే చూస్తూ ఊరుకుంటాం, గదుల్లో కూర్చొని ఏడుస్తాం, రాముడి విగ్రహం తల నరికేస్తే రామతీర్థంలో లోపల తిట్టుకుంటాం. ఎందుకంటే ఎవరైనా వింటే కూడా మనల్ని మన మతాన్మోదులు అనుకుంటారనే భయం. రాముడు ఉత్తరాది దేవుడు, ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనకి ముందు తీసుకెళ్తూ ఉంటారు. మనం భయంతో మాట్లాడం చెప్పాలా? ఈ దేశం మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు. రాముడు ఉత్తరాది దేవుడు, దేవుడా మనందరి దేవుడు కాదా? రాముడు ఏ ఛాయలో ఉంటాడు? నల్లని మేఘఛాయలో ఉంటాడు. కృష్ణుడు నల్లని మేఘఛాయలో ఉంటాడు. కాళికాదేవి నల్లని ఛాయలో ఉంటుంది. సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు. ఇది కొత్తగా తీసుకొచ్చిన మెకాలే రంగులు ఇవన్నీ. మీరు మీకు సూడో సెక్యులర్ వాదులకు చెప్తున్నాం, డోంట్ రబ్ యువర్ ఐడియాలజీ ఆన్ టు అస్. వీఆర్ బియాండ్ రేస్ అండ్ క్రీడ్. వీఆర్ బియాండ్. ఇంక నిறைய తమిళ పేరు ఇరుకాంగ్లా, తమిళ్లో சொல்றேனா? தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க, சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி, அது எங்க நாச பண்ணணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you sir, you cannot wipe out சனாதன தர்ம. I will tell you why. By the end of my speech, I'll tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. తప్పులు జరుగుతూ ఉంటే మనకి పిరికితనం ఆవహించేసింది. నేనెప్పుడు అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి జరగాలి, నేను ఇన్నిసార్లు చూశాను. ఇన్ని దశాబ్దంలో నేను అందరినీ కౌలు రైతులు సహాయం చేశాను. మతం చూడాల, ఎంతమంది ముస్లిం రైతులు నేను హెల్ప్ సహాయం చేశాను, ఎంతమంది యేసుక్రీస్తు మతం పుచ్చుకున్న రైతాంగం నేను సహాయం చేశాను. సనాతనం పాటించేవాడు ఎప్పుడు మత వివక్ష పాటించడు. నేను కోరుకుంటుంది ఒకటే, నేను అన్ని మతాల్ని గౌరవిస్తా, నేను ఆరాధించే సనాతన మతాన్ని దూషించకండి, అదొకటే నేను కోరుకున్నాను. ఎందుకు మనం మాట్లాడలేం? ఎందుకు మాట్లాడలేం? మనల వీరత్వం చచ్చిపోయింది. మనం ఎట్లా తయారయ్యామంటే జీవం కోల్పోయాం మనం. అందుకే నేను ధైర్యంగా ఎందుకు నిలబడ్డాను,
151 ఎమ్మెల్యేలు ఉండి 23 మంది ఎంపీలు ఉంటే అంతమంది కలిసి నన్ను ఒక్కడినే తెలంగాణ బోర్డర్లో ఆపేస్తే ఎందుకు వచ్చాం బయటికి? ధైర్యం, వీరత్వం. తప్పు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎలుగెత్తి చెప్పాలి? మీకు అన్యాయం జరుగుద్ది, అందుకనే వచ్చాం ఈ రోజున. మీరు నిలబడ్డారు. ధైర్యం లేని చోట, వీరత్వం లేని చోట మొత్తం పోద్ది. ధైర్యమే, ధైర్యే సాహస లక్ష్మి అంట. ధైర్యమైన చోట ఐశ్వర్యం ఉంటుంది, ధైర్యం లేని చోట అన్నీ పోతాయి. అందుకే నాకు ఇష్టమైన వాళ్ళకి 11 సరిపోల, ఒకటికి మొదలు, ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని. ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి, ఒకటికి పరిమితం చేద్దాం. నాకు ఇష్టమైన కవి శేషేంద్రతో పాటు నాకు ఇష్టమైన హిందీ కవి, హిందీ రాష్ట్ర కవి శ్రీ రామ్ధారి సింగ్ దినకర్. ఆయన రాసిన పరశురామ్ కి ప్రతీక్ష చాలాసార్లు చదువుకొని గుండెల్లో ధైర్యం నింపుకునేవాడిని. చైనాకి, భారతదేశానికి, మన దేశానికి యుద్ధం వచ్చినప్పుడు మీరు సైనికుల్ని బలి చేశారు, సరిగ్గా చేయలేదన్న వేదనతోటి పరశురామ్కి ప్రతీక్ష రాశారు. దాంట్లో ఉన్న కొన్ని పంక్తులు మీకు చదివి వినిపిస్తాను. వీరత జహా పరిణహి పుణ్యక క్షయ హే, వీరత జహా పరిణహి స్వార్థికి జయ హే. ధైర్యం లేని చోట మంచి విలువలు క్షీణిస్తాయి, నశిస్తాయి. ధైర్యం లేని చోట వైసీపీ లాంటి స్వార్థపూరిత శక్తులు సనాతన ధర్మాన్ని మట్టిలో కరిపిస్తామని చెప్పే శక్తులు విజయ దుందుబిని మోగిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన హిందూ ధర్మాన్ని ఒంటరి చేసి చంపడం కాదు కదా. భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్నీ కలుపుకొని వెళ్ళటం. విజయనగర సామ్రాజ్యం రాజులు ఆ రోజున అరబ్ దేశాల నుంచి వచ్చిన అశ్విక వర్తకులకి మాకు ప్రార్థన చేసుకోవడానికి నమాజ్కి మస్జిద్ లేదంటే మస్జిద్ కట్టించి సనాతన ధర్మం దాని గొప్పతనం. పోర్చుగీస్ వ్యాపారస్తులకి మా క్రిస్టియానిటీకి చర్చిలు లేవంటే చర్చిలు కట్టించారు. ఆ రోజు ఎవరు ఎదుర్కోలే. అలాంటి సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం, మస్ చేస్తామంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, మేము చేతులు కట్టుకొని కూర్చోలా గుర్తుపెట్టుకో. సనాతన ధర్మాన్ని ఎలా చంపేశారంటే, మనకి పిరికితనం ఎలా ఆవహించిందంటే, రాజ్యాంగం తొలి ప్రచురణలో అంబేద్కర్ గారు రథసారథిగా ఉండి నడిపించారు దాన్ని. సిర్ రాజ్ గోపాల్చారి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అలాంటి కృష్ణస్వామి అయ్యర్ మొదటి దళిత మహిళా నాయకురాలు, శ్రీమతి అమ్ము వేలాయుధన్, ఇలాంటి వాళ్ళు 300 పైచీలకు కూర్చొని అలాంటి రాజ్యాంగం తొలి ప్రచురణలో, అందులో చిత్రపటాలు ఉంటాయి, ఋషులు యజ్ఞయాగాదులు చేసే చిత్రపటాలు, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించే సారం, బోధివృక్షం కింద జ్ఞానం పొందిన బుద్ధుడు, మహావీరుడు 24వ తీర్థంకర్ ఆయన ఫోటోగ్రాఫ్, ఆయన చిత్రపటాలు, నటరాజు అశోక చక్రవర్తిని బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్న చిత్రపటాలు, సిక్కులది ముఘల్ చక్రవర్తులది అక్బర్ది, శ్రీరాముడు లక్ష్మణుడు హనుమాన్ భుజం మీద ఎక్కించుకునే, బజరంగ బలి మీద భుజం ఎక్కించుకొచ్చుకునే చిత్రపటాలు, ఇదంతా భిన్నత్వంలో ఏకత్వం చూపించడానికి చేసిన ప్రయత్నం. ఇప్పుడది లేదు. మొన్న మధ్యన తిరిగి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తిరిగి దాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి, దేశ విభజన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే, అందరం భారతదేశం సమాజంలో ఉన్న సగటు వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించారు.
వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నత స్థానాల్లో కూర్చున్న ఉన్నవారు కావచ్చు, పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ అందరికీ డబ్బున్న వాళ్ళు కావచ్చు, పేరున్న వాళ్ళు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు, అందరు తప్పులు జరుగుతుంటే మాట్లాడరు. మిగతా మతాల మీద దాడి జరిగితే అందరూ మాట్లాడతారు. నటులు మాట్లాడతారు, చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది, వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు. ఇది తప్పండి, ఇలా జరగకూడదని. అదే సనాతన ధర్మం మీద జరిగితే ఒక్కళ్ళు నోరు మెదపరు. దేర్ ఇస్ అన్ అటాక్ ఆన్ సనాతన ధర్మ, దిస్ సో కాల్ బిగ్ విగ్స్ ఆఫ్ ఇన్ ఎవ్రీ వే, ఎవ్రీ ఏరియా, ఇన్ ఎవ్రీ డొమైన్. దే వాంట్ టు బి పొలిటికలీ రైట్. లెట్ మీ టెల్ యూ, ఐ హేట్ టు బి పొలిటికలీ రైట్. ఐ ప్రిఫర్ స్పీకింగ్ ట్రూత్. ఇన్ వర్డ్స్ ఆఫ్ రాష్ట్ర కవి రామ్ ధారి సింగ్ దినక, లెట్ మీ టెల్ యూ, జో సత్య జాన్ కర్ బిన సత్య కహతా హై, యా కిసీ లోభ కే వివశ మూక్ రహతా హై, ఉస్ కుటిల్ రాజతంత్ర కా ధైర్య కో దిక్ హై, యా మూక్ సత్య కా సత్యహంతా కమ్ నహీ వదిక్ హై. తప్పని తెలిసి కూడా మాట్లాడటం ఇంకా తప్పు కదా. ద హాటెస్ట్ ప్లేసెస్ ఇన్ ద హెల్లర్, ద హాటెస్ట్ ప్లేసెస్ ఇన్ హెల్లర్ రిజర్వ్డ్ ఫర్ దోస్ హూ ఇన్ టైమ్స్ ఆఫ్ గ్రేట్ మోరల్ క్రైసిస్ మెయింటైన్ దర్ న్యూట్రాలిటీ. దిస్ ఈస్ ఫ్రమ్ ఇన్ఫెర్నో, రిటన్ బై డాంటే అలిగిరి. అంటే తప్పని తెలుసు మీకు, హిందూ సనాతన ధర్మం మీద దాడి జరగడం తప్పని తెలుసు. మీరు కూడా హిందువులే కానీ మాట్లాడరు, భయం మీకు. నాకు అలాంటి భయాలు లేవు. తప్పు జరుగుతుంటే ఎంతకాలం ఊరుకుంటాం? దాడులు జరుగుతాయి, నిత్యకృత్యం అయిపోతే నోరు మెదపకూడదా? శాంతి వచనాలు పలకండి అంటారు. ఎలా సార్ శాంతి వచనాలు పలుకుతాం? ఇదే మీరు ఒక అల్లా గురించి, ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా, ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే. మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా? మేము మతోన్మాదం అయిపోతామా? ఇఫ్ దెర్ ఇస్ అన్ అటాక్ ఆన్ సనాతన ధర్మ, డూ వీ హ్యావ్ టు కీప్ క్వైట్? ఇస్ ఇట్ ఎ సిన్ టు రైజ్ అవర్ కన్సర్న్? ఇస్ ఇట్ ఎ సిన్ టు కన్సర్న్ అవర్ టు రైజ్ అవర్ పెయిన్? దట్ మేక్స్ ఇట్ ఎ ఫెరటికల్ హిందూస్. దిస్ ఇస్ వాట్ యు సెక్యులరిస్ట్ సే. మీలాంటి వాళ్ళ కోసమే రామ్ ధారి సింగ్ దినకర్ జరిపింది. నేతా నిమగ్న దిని రాత్ శాంతి చింతనమే, కవి కళాకార్ ఊపర్ ఉడు రహే హై గగనమే, యజ్ఞాగ్ని హిందుమే సమిధి నహీ పాతీ హై, పౌరుష్ కి జ్వాలా రోజ్ బుజి జాతీ హై. Sometimes we should communicate our pain. We should tell the group of pseudo-secularists of this nation, no matter which nook and corner you are, let me tell you, I want to communicate my pain to you guys. Secularism is not one way, it is two way. Maryada ivvandi, maryada teesukondi. Respecting each other is essential. Okkasari gunthetaka tappadu. Yogi atma kadalo, ఒక యోగి ఆత్మకథలో నేను 10th class చదువుకున్నప్పుడు ఒక పాఠం చదువుకున్న, దాంట్లో ఒక పేజీ, ఒక గుడిలో చాలామంది భక్తులు వెళ్తూ ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి. ఆ యోగి వస్తే భక్తులు అంతా చెప్తారు, ఇక్కడ పాము ఉంది, విషంలాగా ఉంది, అది కాటేస్తుంది, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన దివ్యశక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారిలో వెళ్తూ ఉంటే ఆయన వస్తే మళ్ళీ అదే నాగపాము కనిపించింది. ఈసారి బాధపడింది, ఏంటి బాధపడుతున్నావంటే అదంది, నువ్వు కాటేయద్దని చెప్పావు, నేను కాటేయకుండా మంచిగా ఉందావంటే ఈ సమాజం నన్ను చిన్నపిల్లడితో సహా కొడతా ఉన్నారు నన్ను అని. అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే, నేను కాటేయొద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా. నేను దాడి చేయట్లా మా ఆవేదనను వెళ్ళగక్కుతున్నాం, మా బాధని
మా ఇబ్బందిని చెప్తున్నాం. దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ సెక్యులరిజం టు ద హైయెస్ట్ హూ ఎవర్ ఇస్ లిస్నింగ్ టు ఇట్ లెట్ మీ టెల్ యూ సెక్యులరిజం ఇల్ కెన్ నెవర్ బి వన్ వే ఇట్ హ్యాస్ టు బి టూ వే రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ ఇదే రామ్ధారి సింగ్ దినకర్ది తల్వార్ అంటే ఒకసారి బుస కొట్టడం దాని మీద చెప్తున్నా. ఒకసారి మన దేవతలను చూడండి, విభిన్నమైన హస్తాలు ఉంటాయి. ఆరు అమ్మవారికి ఉంటుంది, రేపు రోజున దసరా, అమ్మవారి చేతుల్లో ఖడ్గం ఉంటుంది, అంకుశం ఉంటుంది, కొరడా ఉంటుంది, అభయహస్తం ఉంటుంది, వరద హస్తం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే ఎవరు పరిస్థితిని బట్టి ఎవరు ఏది కోరుకుంటే దుర్మార్గుడిని కూర్చోబెట్టి లాలించం, గట్టిగానే మాట్లాడతాం, అహంకారంతో కొట్టుకున్నోడికి అంకుశం పెట్టి గుచ్చుతాం, మదవెక్కి కొట్టుకున్నోడిని కొరడాతో కొడతాం, పిచ్చి లేచిపోయినోడికి మన కత్తికి పని చెప్తాం. ఇది మహిషాసుర మర్దిని తాలూకు ఇది అర్థం. దీనినే రాష్ట్రకవి, హిందీ రాష్ట్రకవి రామ్ధారి సింగ్ దినకర్ చెప్పింది. తల్వార్ పుణ్యకి సఖి ధర్మ పాలకే, లాలచ్ పర్ అంకుష్ కఠిన్ లోభ్ సాలక్ హే, ఉసీ చోడ్ భీరు బన్ జహా ధర్మ సోతా హే, పాతక్ ప్రచండాత్మ వహి ప్రకట్ హోతా హే. అందుకే ఈ రోజున తిరుపతి నుంచి ఏడు కొండల వాడి ఆధ్వర్యంలో ఆయన దగ్గర నుంచి 11 రోజుల దీక్ష తర్వాత మెట్లపై నడిచి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొని ఈరోజున ఒక పిలిపిస్తున్నాను. భారతదేశ సమాజం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒకే గొంతై ఒకే గళమై వినిపించాలి. టుడే ఐ యామ్ గోయింగ్ గివ్ అ వరాహి డిక్లరేషన్, ఐమ్ గివింగ్ ఎ కాల్ టు ద నేషన్, హూ ఎవర్ అటాక్స్ సనాతన ధర్మ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి, లెట్ అస్ ఆల్ రేజ్ అవర్ వాయిస్ ఇన్ యూనిసన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లింగ్విస్టిక్ డిఫరెన్సెస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజనల్ సబ్ రీజనల్ డిఫరెన్సెస్, లెట్ అస్ ఆల్ రేజ్ అవర్ కన్సర్న్, లెట్ అస్ ఆల్ రేజ్ అవర్ వాయిస్ యాజ్ వన్ సనాతని. అందుకే అందరి కోసం ఈ వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాను. అంశాలు చెప్పి తర్వాత తెలుగులో చెప్తాను, ముందు ఇంగ్లీష్లో చెప్పి నేషనల్ మీడియాకి చెప్పి. సెక్యులరిజం మస్ట్ బి అప్హెల్డ్ ఇన్ అ మేనర్ దట్ ఎన్ష్యూర్స్ యూనిఫామ్ రెస్పాన్స్ టు ఎనీ థ్రెట్ ఆర్ హార్మ్ కాజ్ టు ఎనీ రిలీజియన్ ఆర్ ఫెయిత్. ద సెకండ్ పాయింట్, ఎ స్ట్రాంగ్ నేషనల్ యాక్ట్, ఐ రీఐటరేట్, a strong national act is required to protect sanatana dharma and prevent actions that harm its beliefs. This act should be enacted immediately and uniformly
ఎన్ఫోర్స్డ్ అక్రాస్ ద భారత్. ఏ సనాతన ధర్మ ప్రొటెక్షన్ బోర్డ్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అట్ బోత్ ద నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ టు ఓవర్సీ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ యాక్ట్. యాన్యువల్ ఫండ్స్ మస్ట్ బి ఎలొకేటెడ్ టు సపోర్ట్ దిస్ బోర్డ్ అండ్ ఇట్స్ యాక్టివిటీస్. There should be non-cooperation to individuals or organizations. Let me tell you again, there should be non-cooperation to individuals or organizations that defame or spread hatred against Sanatana Dharma. Sanatana Dharma certification, Sanatana Dharma certification must be implemented to ensure the purity of materials used in offerings and prasadams at all the Bharat temples. Temples should evolve not only as spiritual centers, not just as Adhyatmika Kendras, but also as centers for promoting art and culture, education, economy, environmental conservation, and welfare with a comprehensive planning. ఇప్పుడు మన మాతృభాష తెలుగులో మాట్లాడుతుంది. సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను. ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దానిని తక్షణమే తీసుకురావాలి. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకోవాలి. దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి. ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి. ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. ముగించబోయే ముందు ఇదొక్కటి చెప్పి వెళ్తాను. టు ద నేషనల్ మీడియా, టు ద ఎంటైర్ నేషన్, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే ఆ స్వామివారి దయ. యోగ నరసింహస్వామి ఆలయంలో నామకరణం అన్నప్రాసనం చేసింది మా తల్లి. ఆయన పాదాల చెంత ముందు ఉండేవాడిని. ఇక్కడే ఇదే తిరుపతిలో బాలాజీ నగర్లో నేను యోగాభ్యాసం చేశాను యోగిని రాజేశ్వరి గారి దేవి దగ్గర. ఆవిడ మహాసమాధి అయ్యారు. ఎప్పుడు కూడా దైవానికి మించి ఎవరూ లేరు. నాకు మీరంటే ఇష్టం, అలాగే మీకు కూడా నేనంటే ఇష్టం. అది ఇంకొక సందర్భంలో మాట్లాడుకున్నాం. మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్
ఒక కొన్ని కామెంట్స్ చేశారు. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ టువర్డ్ సుప్రీం కోర్ట్. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆఫ్ హైయెస్ట్ కైండ్ టు అవర్ జుడిషియరీ. అండ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ టు ద ఎంటైర్ నేషన్. దేర్ ఆర్ టూ స్టేట్మెంట్స్ ఆర్ ఎల్ వన్ శ్లోక ఆఫ్ సనాతన ధర్మ అండ్ దేర్ ఇస్ వన్ స్టేట్మెంట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ద ఎమినెంట్ జ్యూరిస్ట్ అండ్ ద లీగల్ లూమినరీ నానిభాయ్ పాల్కీవాలా. హీ ఇన్స్పైర్డ్ మీ టు వర్క్ ఫర్ ద నేషన్. వన్ ఇస్ సనాతన ధర్మ, ద అదర్ ఇస్ టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్ వాల్యూస్. అండ్ ఐ నో మై లిమిట్స్, బట్ ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్. తిరుపతి ప్రసాదం అడల్ట్రేషన్ ఇష్యూ, ఐ డోంట్ వాంట్ ద ఎంటైర్ నేషన్ టు సీ ఇట్ యాజ్ అ సింపుల్ ఇష్యూ. యు హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ డికేడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డోంట్ జస్ట్ థింక్ ఇట్ ఈస్ అబౌట్ ప్రసాద్ ఇష్యూ. How the sanctity has been violated repeatedly. One should know. If you want to judge something, this would be my argument. It is not just about Sri Honorable ex-CM of this state. Never till to date, I never pointed. He is the one, he is the perpetrator. I never said this. This is, I am on record. Even right now I'm saying, I am not blaming him. But I am blaming the board which is constituted, which was constituted under his leadership. They had done some blatant mistakes. And I was blaming the board. In one of the recent interviews, also I have said, I was blaming the board, and that too Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu, never spoke to press. It was in an NDA meeting with all the 164 MLAs, 21 MPs. He was sharing what exactly happened, but he didn't blame. He was quoting a fact. Was quoting a fact. So before giving a clean sheet to the so-called TTD board chairman Sri YV Subbareddy, I would like to bring it to the entire nation what he had done in his tenure. He established a trust called Srivani Trust, which will collect ₹10,000 for darshan of Lord Balaji, and the receipt they give is for 500. They take money of 10,000 rupees and they give a receipt for 500 rupees. So nobody goes alone. They go with a family of 5, 4, maybe more. On average, imagine 5 people who could go. They would collect around 50,000 and they give a receipt for 500. That's what I've been saying. Laddu Prasad adulteration is the tip of the iceberg. We don't know how many crores they had collected in the term of, in the tenure of 5 years. That had to be investigated. But to the honorable, eminent people of this nation, let me tell you what exactly this ex-previous government and the leader was. The previous chief minister, he is trying to act, I am innocent. Who is blaming you that you are a perpetrator? Of course, me tappu cheyaledu anukundam. Nenu mee sthanamlo unte em chestanu? Gata mukhyamantri sthanamlo unte nenu em chestam? Tappu jarigindi naaku teliyadu. Mem antunnama? Meer chetto laddulu chuttaru ani cheptunnama? Mem anledha maata. Tirupati prasadamlo kurchoni గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకుంటున్నాడు ఆయన.
వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా, నేను ఎక్కడ ఉన్నాను అన్నమాట. తప్పు జరిగింది, దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం రాజకీయం చేస్తున్నాం అంటారు. రాజకీయం ఎక్కడ చేస్తున్నాం, మాకు అవసరం ఏముంది? మీరు ఆలోచించండి, ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంక 3-4 సంవత్సరాలు టైం ఉంది. 3 నెలలు అయింది వచ్చి, దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు? 13,326 పంచాయతీలకి 40 సంవత్సరాలు, దాదాపు 34 సంవత్సరాల నుంచి 100 250 ఇస్తే దాని వచ్చి మనం కదా పెంచింది, ఎన్డీఏ ప్రభుత్వం కదా పెంచింది 10,000 25,000 ఒకే రోజున. 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టాం కదా, ఇన్ని పని దినాలు పెట్టాం కదా, ఒకే రోజున అంతమందికి, 200,000 మందికి ఇంటికెళ్ళి డబ్బులు ఇచ్చాం కదా, పెన్షన్లు ఇచ్చాం కదా, అవసరం ఏముంది, దాచుకోవడానికి ఏముంది? కానీ తప్పు జరిగితే నేను అదే మన నేషనల్ మీడియాలో కూడా చెప్పాను, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్ బట్ ఐఎమ్ బ్లేమింగ్ ద బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ హిస్ లీడర్షిప్. వీ హ్యావ్ అన్ ఇష్యూ విత్ దట్. ఐ హ్యాడ్ బీన్ రేజింగ్ దిస్ రెడ్ ఫ్లాగ్స్ ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్. ఇఫ్ ద నేషనల్ మీడియా వాంట్స్, వీఆర్ రెడీ టు గివ్ ఇట్. But don't confine this issue just for a simple adulteration. No, it's not that. There is a lot beyond. I want to bring it to the nation. He is acting innocent. He goes to Supreme Court. Supreme Court kelladu pedda manishi. Enni cases unnai meeku telusu? Enni vela courtlu dochesaro telusu meeku? ఎంతమంది జడ్జెస్ని తిట్టారో మీకు తెలుసు? సాక్షాత్ సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి. ఈ రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడట్లా, మేము చచ్చిపోతాం అరచేతిలో మేము హారు తెలిగించుకుంటామంటే, నువ్వు హారు తెలిగించుకుంటే అంట, వెలిగించుకోపోతే అంట. ఏ డ్రామాలు చేయకండమ్మా ప్లీజ్. ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో, ఆయన చెప్తాడు. నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు టీటీడీ ఈవో, ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామలరావు గారు ఇవి చేశారు అవి చేశారు అంటున్నారు. ఆయన తప్పు చెప్పారు కరెక్టే, అలాగే అనుకుందాం పోనీ. ఆయన మొన్న ఏం చెప్పాను, ఆయన చెప్పింది నేను ఈవోగా, ద మూమెంట్ ఐ హ్యావ్ టేకెన్ ఛార్జ్ ఆస్ ఈవో, దెర్ ఇస్ నో అడల్టరేషన్. దట్స్ వాట్ హీ మెంట్. కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు, ఎక్కడ మాయమైపోయారు, ఎక్కడ గాయపోయారు? ద మ్యాన్ మిస్సింగ్ ఇన్ యాక్షన్. ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు ద నేషన్. యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఫార్మర్ ఈవో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టీటీడీ శ్రీ ధర్మారెడ్డి గారు. ఆస్క్ హిమ్ వెర్ ఇస్ హి మిస్, వెర్ ఇస్ హి, ఇస్ మిస్సింగ్ ఇన్ యాక్షన్. వై సుబ్బారెడ్డి గారు హ్యాస్ టు కమ్. ఓకే, యు ఆర్ ద చైర్మన్, వి అండర్స్టాండ్. ఓకే, కరుణారెడ్డి గారు వాంట్ సే ఓకే ఐఎమ్ గోయింగ్ టు డై, ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపన్స్, ఐ డోంట్ వాంట్ టాక్ కామెంట్ అబౌట్ ఇట్. బట్ వాట్ అబౌట్ ద ఈవో ధర్మారెడ్డి గారు, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడ మాయమైపోయారు? You know how many violations, how much of sanctity you have violated. We all know that. Meer enni bidda chanipothe garbhalayaloku raakodadu, devudi pranganalaku adugu pettakodadu. Meer vacharu, mee bidda chanipothe baadhapadali nene ayyo anukunnam, kaani meer vachi sai baba gudi degiriki ganipistaru, venkatesh degiriki gudi ganipistaru, aa maatram ఆచారాలు పాటించలేని వ్యక్తి. అసలు మీరు టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారు? 2005లో మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అవి కూడా బయటికి తీసుకొస్తాం. టు ద నేషనల్ మీడియా అండ్ ద పీపుల్ ఆఫ్ ఎంటైర్ నేషన్, ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు నోటీస్, మిస్టర్ జగన్ రెడ్డి, హీ హ్యాస్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ has 29 pending cases, 11 charges
రిలేటెడ్ టు చీటింగ్ అండ్ డిస్ఆనెస్ట్లీ ఇన్ యూజింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ అండర్ ఐపీసీ సెక్షన్ 420. టూ చార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఐపీసీ సెక్షన్ 506. టూ చార్జెస్ రిలేటెడ్ టు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ ఆర్ బై బ్యాంకర్ మర్చెంట్ ఆర్ ఏజెంట్ దట్ కమ్స్ అండర్ ఐపీసీ సెక్షన్ 409. టూ చార్జెస్ రిలేటెడ్ టు ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ రేస్ ప్లేస్ ఆఫ్ బర్త్ రెసిడెన్స్ లాంగ్వేజ్ ఎట్సెట్రా అండ్ డూయింగ్ యాక్ట్స్ ప్రిజుడిషియల్ టు మెయింటెనెన్స్ ఆఫ్ హార్మనీ విచ్ అట్రాక్ట్స్ ఐపీసీ సెక్షన్ 153A. వన్ చార్జ్ రిలేటెడ్ టు సెక్షన్ 505 సబ్ క్లాస్ 2 ఐపీసీ సెక్షన్ 505 సబ్ క్లాస్ 2. వన్ చార్జ్ రిలేటెడ్ టు ఫోర్జరీ ఫర్ పర్పస్ ఆఫ్ చీటింగ్ ఐపీసీ సెక్షన్ 468. ఐ వుడ్ లైక్ టు అపీల్ టు ద ఆనరబుల్ జుడిషియరీ, ప్లీజ్ ఐ కైండ్లీ అపీల్ టు యూ టు టేక్ ఆల్ దిస్ ఇన్ టు కాగ్నిజెన్స్. దీని అన్నిటినీ యూ హ్యావ్ టు కన్సిడర్ బిఫోర్ ఫార్మింగ్ ఎ కంప్లీట్ జడ్జ్మెంట్. ఇన్ ఆల్ దీస్ 5 years, when 31,000 above girls were missing, not even one single statement from the former chief minister. When 219 temples were desecrated and Bhagavan Shri Ramji's head was chopped off and Antarvedi Rath was set ablaze, not a single person was arrested or action taken. When 1600 farmers committed suicide, not even a single action taken. When 35 lakh construction workers' livelihood was destroyed with its inconsistent sand policy, not a single press meet, not a single apology. When industries such as Hyundai, Ancillaries, Amar Raja, Lulu Group, and many more industries went out of AP because of his policy terrorism. When 18 people died consuming spurious liquor in Jangareddy Gudem, not even a simple sorry. When YCP government has diverted 450 crores from the Andhra Pradesh Construction Workers Welfare Fund, they didn't even feel sorry about it. When NTR Health University was forced to transfer its fixed deposit worth rupees 400 crores to AP finance government account. When LIC, Life Insurance Corporation of India, gave a public, I want to bring it to the notice of judiciary, when LIC gave a public advertisement stating that it's stopping Abhay Hastam scheme, which means social protection scheme for state of Andhra Pradesh, as the YCP government has withdrawn the premium amount worth rupees 2,000 crores. When CAG, Controller and Audit General, pointed out that the YCP spent 1.18 lakh crores, Laksha Pajjamdi Vela Kota Rupailu budget lo chupinchaledu. When CAG pointed out that the YCP spent 1.18 lakh crores without disclosing it in the budget. When a woman, ఈ మధ్యన తెలుసు, ఒక ఆడబిడ్డను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే తప్పు చేశారా లేదా సెకండరీ ఇష్యూ, అండ్ దే హెల్డ్ అ ఉమెన్ వాస్ టేకెన్ టు ప్రిజన్ వితౌట్ ఎ ఫీమేల్ పోలీస్ పర్సనల్. వెన్ ఎ లెటర్ అండ్ హీస్ ద సేమ్ పర్సన్ ఎ లెటర్ వాస్ రిటన్ అగేన్స్ట్ దెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ద సేమ్ పర్సన్ who let his social media team abuse all the Andhra Pradesh High Court and Supreme Court judges. When State Election Commissioner was abused with unimaginable caste slurs, when 8 IAS officers, because of his governance, because of his grafting,
మెథడ్స్ వెన్ 8 ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్ అండర్ వైసీపీ గవర్నమెంట్ వేర్ సెంటెన్స్డ్ టు జైల్ బై ద జ్యుడిషియరీ. When 2,500 crores were just used for paintings of his party and removing them. Here people are lacking jobs. Youth are coming out of the road. Lack of employment. 2,500 crore rupees rangulu teeyadaniki rangulu veyadaniki sarigane manaku udyogalu ivvadaniki cheyaledu. List of violations by the YSRCP led Andhra Pradesh government between 20 and 24 as noted by the National Green Tribunal. Avulapalli balancing reservoir. This Andhra Pradesh government faced NGT, National Green Tribunal scrutiny over misrepresentation to obtain environmental clearance for this project. The NGT cancelled the EC and imposed a fine of rupees 100 crore on the state for violations. The YSRCP government was implicated in large-scale illegal sand mining operations. Former mines and geology director Sri VG Venkat Reddy garu was arrested for violating National Green Tribunal orders, and his involvement in a 2,566 crore sand mining scam exposes major lapses in environmental regulation. The reason I want to bring it to the national media, the highest courts of our nation, I want you to know who is pleading for innocence. I want to communicate to the highest judiciary from this Varahi Sabha, he is not innocent, sir. Is not innocent. Sanatana let me meeku telusa teliyadu sanatana dharmanni muttukunna vallu evaraina maadi mess ayipotharu enduku jarigindi ante adi. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. నాకు ఇష్టమైన నా రోల్ మోడల్, నా ఐడల్, మై మెంటర్ హూమ్ ఐ హ్యాడ్ నెవర్ మెట్, శ్రీ నానీభాయ్ పాల్కీవాలా. ఆయన స్ఫూర్తి నాకు దేశం కోసం పనిచేయడం కోసం. అలాంటి వ్యక్తి entire nation has to understand Kesavananda Bharati case. It was the highest bench of Supreme Court which stood by Kesavananda Bharati. Pradhamika hakkula villangana kinda, fundamental rights kinda desanne kudipesina case. One has to understand Kesavananda Bharati, a mutt head from Kasaragod Jilla, Kerala. And when his right to property has been taken away, that has become a fundamental right issue. So Tirumala Prasad, I want all the eminent people of this nation to understand, don't think it is simple food adulteration. We are not looking at that. Today a simple adulteration case would have been put, they'll be charged, but that is not the thing. It's much beyond. It's an attack on Sanatana Dharma for the last half a decade. That is the crux of it. Alage chaala mandi manaki ee maata anta untaru Sanatana Dharma undu virus. Tamil lo soltaanga Sanatana Dharma undu virus. అది నాశం పండణం అని సొల్றாங்க. இந்த மாதிரி நிறைய பேர் சொல்லிருக்காங்க சார்.
நிறைய பேர் சொல்லியிருக்காங்க. நீங்க முதல் ஒன் இல்லை, யூ நாட் த ஃபர்ஸ்ட் ஒன், யூ நாட் த லாஸ்ட் ஒன், தே கோட் மெனி மோர் கோட் கம். As Lord Tennyson says, men may come and men may go, but I go on forever. And atlaga, in that manner, people like you might come and go, but Sanatana Dharma goes on forever. It won't stop, it is beyond. Meeku, maybe to understand from the European point of view, as you all are offsprings of Mekale, let me quote another European, a German whose name is Arthur Schopenhauer. He said this, I'm quoting his lines. Arthur Schopenhauer ane oka German tattvaveta mana sanatana dharma gurinchi maatladindi. Europa nunchi vachi భారతదేశాన్ని మార్చేద్దాం ముంచేద్దాం అంటే ఆయన ఒకటే వార్నింగ్ ఇచ్చారు వాళ్ళందరికీ, మీరు భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని తీసేయడం అంటే ఓ కొండ శిఖరాన్ని, హిమాలయం లాంటి పర్వత శిఖరాన్ని తుపాకితో కొడితే ఎంత పిచ్చి పనో, ఇలాంటిది అదే అని. సో లెట్ మీ టెల్ దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్థర్ షోపెన్హావర్ సెడ్. ఇఫ్ సమ్ వన్ వాంట్స్ టు, ఎనీవన్ ఫ్రమ్ యూరప్ who would like to go to Bharat, go to India, and you want to transform, and you want to fill up with our thoughts and with our ideology, it is like this, in quotes, it is just the same as if we fired a bullet at a cliff in India. Our thoughts will not anytime take root. The ancient wisdom of the human race will not be supplanted by our initiatives. On the contrary, Indian wisdom flows back to Europe and will produce a fundamental change. I'm reiterating. Indian wisdom flows back to Europe and will produce a fundamental change in our knowledge and thought. This is what Arthur Schopenhauer said. అందుకనే సనాతన ధర్మం ఉంది వైరస్ అది నా నాశపడిన పోరా, ఇదెల్లా సొల్లాదిగా